వెల్కమ్ టు మనం 99 న్యూస్ విత్ మాధురి. నైపుణ్యతకు చదువు కొలమానం కాదు, జ్ఞానం ఉంటే చాలు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సీబెలగల్ మండల కేంద్రంలో పంచర్ కాజా కుమారుడు ఇబ్రహీం ఈయన 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా బైక్ మెకానిక్ చేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. తన ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు, ఇసుక, సిమెంట్, కంకర తదితర వాటిని బిల్డింగ్ పైకి తీసుకువెళ్లడానికి కూలీలు అధికంగా అవసరమై ఉంది. ఆ విషయాన్ని గమనించి తన బైక్ ను ఒక లిఫ్ట్ గా తయారు చేసి ఇసుక, సిమెంట్, ఇటుకలు తదితర బిల్డింగ్ అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా బైక్ లిఫ్ట్ ద్వారా పైకి చేరవేయడం జరుగుతుంది. ఈ విధంగా తనలో వచ్చినటువంటి ఆలోచనకు పదును పెట్టి ఆ లిఫ్ట్ బైక్ ను తయారు చేయడం వలన పనులు సులభంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా సుమారుగా 50,000 రూపాయల దాకా ఖర్చు తగ్గిందని తన అభిప్రాయాన్ని మీడియా ముందు తెలియబరిచారు. ఏది ఏమైతేనేం, ఏముంది, మొత్తం మీద తన ఖర్చును తగ్గించుకుంటూ లిఫ్ట్ బైక్ తయారు చేసుకుని తన బిల్డింగ్ కి కావలసిన అన్ని వస్తువులను పైకి తీసుకెళ్లడానికి వాడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సవాల్ది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సీబెలగల్ మండల కేంద్రంలో ఒక బైక్ మెకానిక్ పంచర్ కాజా కుమారుడు అనేటువంటి పేరేంటండి ఇబ్రహీం తన సొంత ఇంటికి లిఫ్ట్ వేసుకుంటే ఎక్కువ అధిక ఖర్చులు వస్తాయని చెప్పి ఒక బైకును, తను బైక్ మెకానిక్ కాబట్టి బైకును దాన్నే వాడి ఒక లిఫ్ట్గా తయారు చేస్తున్నాడు. ఆ విషయం ఎలా తయారు చేస్తున్నాడో పలు విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా? ఇబ్రాహీం. ఇబ్రాహీం, ఎట్లన్నా నీకు ఎలా వచ్చింది ఈ ఐడియా? ఇల్లు కట్టిస్తున్నాము, ఇది అప్స్టైర్. లేబరు ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ పైకి మోసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట. దానికోసము బైక్ లిఫ్ట్ సెట్ చేసి తయారు చేసుకున్నాము. ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రతి బైక్ మాదిరే ఈ బైక్ కూడా బ్యాక్ వీల్ ఓపెన్ చేసి మనం ఆల్టరేషన్ చేసి వేరే వీల్ వేసుకుని, పాతది అంతా స్క్రాప్ ఐటమే, కొత్తది ఏం కాదు. ఈ ఐడియా తోటి దీనికి తాడు చుట్టుకుని వచ్చే విధంగా ఆ కడ్డీలు పెట్టి వెల్డింగ్ వేయించినాము. దీనికి ఆల్టరేషన్ ఏమంటే బ్యాక్ వీల్ ఓపెన్ చేసేసి దాన్ని ఈ కడ్డీల రిమ్ ఆల్టరేషన్ చేసి సెట్ చేసినాము. తర్వాత వచ్చేసి బండి పైకి లేకుండా ముందు ఒక కట్ట అడ్డం పెట్టి రెండు రాళ్ళు పాతినాము. రాళ్ళు పెట్టినాము. ఇంకా ఒకసారి క్లచ్ పట్టుకుని గేర్ వేసి వదిలిపెడితే స్ట్రైట్గా పైకి వెళ్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఏ వ్యక్తి అయినా బండి నడిపే ప్రతి వ్యక్తి కూడా లిఫ్ట్ మెయింటైన్ చేయొచ్చు. దీని నుంచి ఇప్పుడు ఏమేమి పనులు చేయించినారు మీరు ఈ బైక్ నుంచి? మా అప్స్టైర్ ఇంటికి కావాల్సిన ఇటుకలు, సిమెంటు, కంకర మొత్తం ఈ బైకే లాగేసింది. పైకి బైకే లాగేసింది. లాగేసింది. పెట్రోల్ ఎంత అవుతుంది మీకు డైలీ? డైలీ పెట్రోల్ వచ్చేసి 100 రూపాయలు పెట్రోల్ వేస్తే 2 గంటల పని నడుస్తుంది మాకు. 2 గంటల పని చేస్తాం. దీంతో లేబర్కి 50,000 ఖర్చు అయ్యేది, 50,000 మిగిలిచ్చినట్టు నాకు ఈ బైక్. ఇదండి ఇంజనీరు. ఎక్కడో చదవాలి, చదివేది కాదు. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఆయన యాక్చువల్గా మీరు ఏం చదివినారండి? 10th క్లాస్. 10th క్లాసే చదివినారంట. యాక్చువల్గా తను బైక్ మెకానిక్, దాన్నే ఉపయోగించి ఆ యొక్క బైక్ మెకానిక్లో ఉన్న నైపుణ్యతను ఉపయోగించి ఒక లిఫ్ట్గా తయారు చేసి ఈ కింద నుంచి ఇసుక కానీ లేదా ఇటుకలు కానీ కంకర కానీ ఇవన్నీ కూడా పైకి తీసుకెళ్తున్నాడు. ఇదండి, ఏదైనా ఆలోచన ఉంటే చేసే అవకాశం ఉంటుందని
మనకు తెలియగానే తెలియజెప్పారు మన ఇబ్రహీం గారు. థ్యాంక్ యూ అండి.